మీరు అందరూ సినిమా చూసే ఉంటారు, మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నిన్న అన్ఎక్స్పెక్టెడ్ గా థ్యాంక్స్ టు యునో ద బిగ్ గైస్ రానా గారు, ప్రకాష్ గారు అండ్ బన్నీ గారు, దే ఆల్ వాచ్ ద ఫిల్మ్ అండ్ దే లవ్డ్ ఇట్ సో మచ్. సో దే వాంటెడ్ టు సే అ ఫ్యూ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ టాక్ అ గుడ్ యునో టాక్ సమ్ గుడ్ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్. సో హియర్ యు ఆర్. యాక్చువల్లీ కార్లో వస్తున్నప్పుడు నాకు అర్థం కాలేదు, అంటే ఈ సినిమాకి నాకు ఏ సంబంధం లేదు, ఈ సినిమాలో నేను యాక్ట్ చేయలేదు, ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేయలేదు. కానీ ఒకటి గుర్తు చేసిందండి ఈ సినిమా నాకు, మీరు సినిమా వాళ్ళు కాదు సినిమా లవర్స్ అని గుర్తు చేసింది. అండ్ నాకు ఈ సినిమా చూసి కూర్చి థియేటర్లో కూర్చున్న ఫస్ట్ 10 నిమిషాలకి ఫస్ట్ టికెట్లు బుక్ చేసేటప్పుడు నేను చెప్పాలండి, నేను బన్నీ వెళ్దాం అనుకున్నాం, రిక్లైనర్ లేవన్నారు. సరే రే బన్నీ నేను వేరే సీట్లో పట్టనరా సరిగ్గా అంటే నా ముందు సీట్లో ఉన్నాయని లేపి ఆ కాళ్ళు అటు పెట్టుకుని కూర్చొని చూశాను సినిమా. అండ్ నాకు 5 నిమిషాలు అర్థమైపోయిందండి ఈ సినిమా కనెక్ట్ అయిపోయిందని. అండ్ ఏ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు చాలామంది ఒక థ్రిల్లర్ సినిమా అంటే అదే ఇంగ్లీష్ సినిమా ఫార్మాట్లో ఉంటుంది అర్థం కాదు అనుకుంటారు. నేను యాక్చువల్లీ తెలుగుడినండి, ఇంగ్లీష్ వచ్చినట్టు నటించే ఒక తెలుగుడిని. అండ్ ఈ సినిమాలో ఒక థ్రిల్లర్ ఫార్మాట్ తీసుకున్నప్పటికీ చాలా తెలుగుతనం ఉంటుంది. ఒక ఎన్ఆర్ఐ కుర్రాడు వైజాగ్లో ఒక అమ్మాయిని ప్రేమించడం, లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకోవడం, అండ్ ఒక చిన్న పాపతో ఉన్న ఒక ఎమోషన్, ఇలా ప్రతిదీ కనెక్ట్ అవుతూ వెళ్తూ ఉంది అండి. అండ్ నాకు ఈ సినిమాలో వెదర్ ఇఫ్ లెట్ బి ది డైరెక్టర్, బి ది యాక్టర్స్, బి ది సినిమాటోగ్రఫర్, బి ది ఎడిటర్స్, ఎవ్రీ వన్ వాజ్ సీమ్లెస్ అండి. ఇట్ ఫెల్ లైక్ ఇట్ వాజ్ 1% టెలింగ్ మీ ద హోల్ స్టోరీ. నేను థియేటర్ బయటకు వచ్చిన వెంటనే నాలో వచ్చిన జెలసీ స్టార్ట్ అయింది. ప్రకాష్ నా పక్కనున్నాడు, అరే ఈ కథలు మనకు ఎందుకు దొరకలేదురా అంటే ఈ కథ శేష్ తన కోసం తనే రాసుకున్నాడు అన్నాడు. సరే ఓకే శేష్కి ఫోన్ చేద్దామని అప్పుడు ఫోన్ చేశాను నేను శేష్కి. వెల్ ఐ హ్యావ్ ఐ మీన్ ఐ కెన్ జస్ట్ గో ఆన్ టాకింగ్ అబౌట్ ది ఫిల్మ్ లైక్ దిస్ ఫర్ అవర్స్, బట్ వన్ ఇస్ ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ దిస్ టీమ్, ది యాక్టర్స్, ది డైరెక్టర్, ఆల్ ఆఫ్ యు ఆల్ హియర్ హూ మేడ్ దిస్ ఫిల్మ్, ది ప్రొడ్యూసర్స్ ఫర్ బ్యాకింగ్ కాంటెంట్ లైక్ దిస్. అండ్ ఇలాంటి సినిమాలు తెలుగులో చాలా తక్కువ వస్తాయి, బట్ ప్రజల ప్రోత్సాహంతో ఆడియన్స్ ఇలాంటి సినిమాని ఆదరిస్తున్నారని ఇప్పుడు అర్థమవుతుంది. అండ్ ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని. అండ్ ది మీడియా మెంబర్స్, ద క్రిటిక్స్, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆల్ షుడ్ సపోర్ట్ సినిమా లైక్ దిస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు గ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ వెరీ హ్యాపీ రివ్యూస్ అంతా చదివినప్పుడు, ఐ వెరీ హ్యాపీ దట్ బికాస్ ఐ నో శేష్ వెల్, పీవీ వెల్ అండ్ హ్యాపీ దట్ ద మూవీస్ రిసీవ్డ్ వెరీ వెల్. బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ the kind of movie when I went to watch it. Chusinappudu, like he was saying, the first 15-20 minutes you're hooked into it and you enjoy everything. So whether it was the performances, I think kudos to Sesh for acting so well, for Anasuya, for Ada, especially even the character actors, whether it's Venil Kishore or Rajesh, you know, they showed them in a completely different light. And 15 minutes into the film, I was looking at who's this director. I mean, I know him, but then how did he, someone like this, pull off such a young director in his first film, do something so mature? And the entire team that they put together, whether it's the background score, whether it's the DOP, whether it's the editing, it looked top notch. Like maalga English picture chuste ela anipistundo, inta takku budget lo with that kind of quality they are able to give us. And I would, the first credit goes to the producers. Maalga andaru complain chestu untaru enduku telugu lo manchi cinemalu raatledu, tamil lo chusinappudu chaala chinna cinemalu baa chestunnaru, telugu lo anta raatledu ante because I feel producers are not backing. Talent undi, you know, it takes a very gutsy producer to do something like this, and full credit to PVP. And after that it's completely the team, you know. It gives the naku Krish gamyam chesinappudu ela anipinchindo that we seeing a new talent and a new team come, you know. Monna recent ga even Yavadeya Subramanyam I felt like that way with that director, and now I feel like this with this film, you know, with Sesh and Ravikant, you know. Sesh has done a wonderful story and Ravikant executed that so well, you know, and the entire team was very good. I wish the movie goes on to do very well. It's already doing very well, but it should
become a much bigger hit, and you make us all proud. Thank you. Hi guys. నేను కూడా యాక్చువల్గా ఇంత పెద్ద ప్లేస్ మీద ఎక్స్పెక్ట్ చేయలేదు. సో జస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది వస్తున్నారు అనుకున్నాను. యాక్చువల్గా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. మీరందరూ నా మీడియా ఫ్రెండ్స్ అందరూ మంచి రివ్యూస్ ఇచ్చారు, థ్యాంక్ యూ ఫర్ దట్. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఐ కుడ్ హావ్ గాట్ వాజ్ యెస్టర్డే అండి. బనీ రానా, సిరి అండ్ రకుల్ సినిమా చూసినప్పుడు ఇమ్మీడియట్గా రెస్టారెంట్ పిలిచి చాలాసేపు మాట్లాడి, యూనో బబ్లు ఏమో ఇది డిస్కస్ చేసి అది డిస్కస్ చేసి ఫైనల్గా రానా అంటాడు, దిమ్మదిరిగిపోయింది నాకు, అర్జెంట్ ప్రెస్ మీట్ పిలుద్దాం మాట్లాడదాం దీని గురించి అన్నాడు. ఫనీ థింగ్ ఏంటంటే ఈ సినిమా మేము ప్రీపోన్ చేయడం వలన మేము ఆడియో లాంచ్ చేయడం టైం దొరకలేదండి. కానీ ఆడియో లాంచ్ చేయాలనుకున్న టైంలో మేము యాక్చువల్ రానాని చీఫ్ గెస్ట్గా అనుకున్నాం. అండ్ ఆ టైంలో నేను రానాని ఇంప్రెస్ చేయలేకపోయాను అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ టు ఎర్న్ అ లిటిల్ బిట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ హిజ్ ఐస్ అండ్ ద వరల్డ్స్ ఐస్ దట్ హీ హిమ్సెల్ఫ్ సెడ్ భయ్యా ప్రెస్ మీట్ పెడదాం, అండ్ ఇట్స్ వెరీ గ్రేషియస్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. బాహుబల్లో కలిసి 50 రోజులు చేసినా కూడా ఐ థింక్ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ అ బిట్ మోర్ రెస్పెక్ట్ లాస్ట్ నైట్ దెన్ ద 50 డేస్ టుగెదర్. హ్యావింగ్ సెడ్ దట్ అండి, ఇందాక రవి అన్నట్టు నాతో ఎవరో మార్నింగ్ ఇదన్నారు, ఏంటి పీవీ గారు సినిమా చూసి నచ్చి కొనేసట కదా మీ దగ్గర నుంచి అని. అది నిజం కాదండి. ఇన్ఫ్యాక్ట్ నిరంజన్ గారు కంప్లీట్ క్రియేటివ్ కాంట్రిబ్యూషన్ అయితే పీవీ గారు ఫైనాన్షియల్ సపోర్టే కాకుండా లాజిస్టికల్ సపోర్ట్ అండ్ కంప్లీట్ ఓవర్సీయింగ్ ద ప్రాజెక్ట్ అనేది పర్సనల్గా తీసుకొని చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో ఏసీపీలు పీవీ గారు ఇలా అంటే ఇంకా కంప్లీట్గా వాళ్ళ ఆ కంపెనీలో ఉన్న ప్రతి ఫర్నిచర్ని, మనుషుల్ని, కార్ల్ని, ఇళ్ళని మేము వాడుకున్నంత ఎవరు వాడుకుని ఉండరు. వాటన్నిటికీ ఒక వాల్యూ కట్టి ఖచ్చితంగా 4-5 క్రోర్స్ అయిపోతుంది సినిమా. అండ్ ఆ సపోర్ట్ ఉండటం వల్లే మేము యాక్చువల్గా ఈ బడ్జెట్లో ఫినిష్ చేయగలిగాం. ఇది కాకుండా నేను ఒక చిన్న ఫనీ జోక్ చెప్దాం అనుకుంటున్నానండి. శాన్ ఫ్రాన్సిస్కోలో షూట్ చేయడానికి మా డైరెక్టర్కి వీసా దొరకలేదు ఇన్ టైం. సో నేను మా సినిమాటోగ్రఫర్ షనీల్ అక్కడికి వెళ్ళిపోయాం, ఇద్దరం యూఎస్ సిటిజన్స్ కాబట్టి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత షనీల్ ఫ్రెండ్స్ని ఒక 4 హైర్ చేసి, భయ్యా 2 రోజులు రండి అని చెప్పి ఒక హోటల్లో ప్రెసిడెన్షియల్ స్వీట్ తీసుకున్నాం. హయాట్ హోటల్లో ప్రెసిడెన్షియల్ స్వీట్ తీసుకొని వాళ్ళకి చెప్పకుండా లోపల కెమెరాస్ లైట్స్ పెట్టేసి షూటింగ్ చేస్తాం. అండ్ అక్కడ రవి ఫేస్ టైమ్, ఐప్యాడ్ల మీద ఫేస్ టైమ్ స్కైప్ చూసి, భయ్యా కొంచెం లెఫ్ట్కి తిప్పు, కొంచెం రైట్కి తిప్పు అని చెప్తా, ఇక్కడ షార్ట్ మీరు ఇలా ఒక డాలీ షార్ట్ పెట్టండి, ఇక్కడ షార్ట్ క్లోజప్ తీయండి అని మమ్మల్ని గైడ్ చేస్తూ ఉండేవాడండి. అలా చేసిన సినిమా ఇది. సో అండ్ కెన్ యూ ఇమాజిన్ ఒక సెట్ మీద డైరెక్షన్ ఫేస్ టైమ్కి త్రూ స్కైప్లోంచి నేను శని అదిగా పోయి ఇక్కడ కొన్ని ఫ్రీజ్ అని మళ్ళీ సార్ చెప్పుకొని అంటాం. ఆ తర్వాత అదన్న తర్వాత మేము యాక్ట్ చేయడం, శనీల్ కెమెరా షాట్ చేయడం, ఇలా చేసిన సినిమా అండి. దానికి రిజల్ట్ ఇవాళ ఇంత ఓవర్వెల్మింగ్గా రావడం, బనీ, సిరి, రాణా వీళ్ళందరూ కాంప్లిమెంట్ చేయటం, బబ్లు కాంప్లిమెంట్ చేయటం, అండ్ ఆల్ దీస్ సెలబ్రిటీస్, రవితేజ గారు, ఆల్ దీస్ డైరెక్టర్స్, ఆడియన్సెస్ రివ్యూస్ 4 out of 5, 3.5 out of 5, 3.75 out of 5, 3.25 out of 5, ఇంత ఓవర్వెల్మింగ్ సపోర్ట్ వస్తుందని మేము యాక్చువల్ కళ్ళు కూడా ఊహించలేదు. థ్యాంక్ యూ సో మచ్. మిగిలిన ప్రెస్ మీట్ల కన్నా కొంచెం ఎక్కువ మాట్లాడాను, బట్ జస్ట్ బికాస్ ఐఎమ్ ఓవర్ జాయిడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. ఐ జస్ట్ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఎవ్రీబడి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, లేని ప్రతి ఒక్కరికి హూ సపోర్టెడ్ సచ్ ఫిల్మ్. ఆల్ ఆఫ్ అస్ యాజ్ యాక్టర్స్ ఇంతకుముందు చేయని రోల్స్ చేసినా కూడా ఓపెన్ ఆర్మ్స్తో మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడం, క్షణాన్ని ఇంత పెద్ద క్షణంగా చేయడం, థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ ఎవ్రీ వన్, పివి సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రానా ఫర్ బీయింగ్ హియర్. దిస్ ఇస్ లైక్ టేకింగ్ టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఎవ్రీ వన్, ప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్, శేష్ అఫ్ కోర్స్ నువ్వు లేక నేను లేని శేష్ ఇందులో. ఫస్ట్ నాకు శేష్ నైట్ చేశారు. రవి ఇస్ లైక్ రవి నేను చెప్పక్కర్లేదు, థ్యాంక్ యూ. ఫస్ట్ నువ్వు, తర్వాత రవి. యా 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 బికాస్ హీ అప్రోచ్ మీ
బట్ ఎస్, వీఆర్ ఆల్ అ టీమ్, సో థ్యాంక్ యూ సో మచ్ టీమ్ హూ ఆర్ దేర్ యాజ్ ఆర్ షాడోస్ బిహైండ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. యూ నో శ్రీచరణ్ హౌ మచ్ ఐ లవ్ యువర్ బీజిఎం, ఐ లవ్ మైన్. త్వరలో నేను రింగ్ టోన్ పెట్టుకోవాలి దట్ కాన్స్పిరసీ థింగ్. థ్యాంక్స్ లాడ్ ఆల్ ఆఫ్ యూ, మీరు అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ అనసూయని ఇక్కడే ఇలా ఈరోజు ఇలా నిలబెట్టడం కూడా సంబర్ కాదు, లాట్ వేర్స్ మీ చేయి కూడా ఉంది ఇందులో. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ క్షణం ఇస్ ఇన్ థియేటర్స్, మళ్ళీ మళ్ళీ చూడండి, పర్లేదు. థ్యాంక్స్. అందరూ మాడతారు నేను మీరు సక్సెస్ మీట్ పెట్టనని, బట్ ఐ వాజ్ ఫోర్స్ టు కమ్ ఫర్ ప్రెస్ మీట్ వెన్ ఐ గాట్ ఎ కాల్ దట్ రాణా ఇస్ కమింగ్. సో ఎందుకనంటే నేను చెప్పాను కదా, మాటలు పెద్ద నమ్మే మనిషిని కాదు, చేతలు ఫర్మ్ బిలీఫ్ ఉన్న మనిషిని. ఈ సక్సెస్, ఈ రీచ్ బట్ ఫర్ యువర్ సపోర్ట్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్. సో మై సిన్సియర్ అప్రిసియేషన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇన్ ద మీడియా ఫర్ ఛాంపియనింగ్ దిస్ ఫిల్మ్. రాణా చెప్పాడు ఇందాక, దిస్ ఫిల్మ్ ఈజ్ ఫర్ మూవీ లవర్స్, ఫర్ ద లవ్ ఆఫ్ ది ఆర్ట్, ఫర్ ద లవ్ ఆఫ్ సినిమా. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఇన్ ద క్రూ, శ్రీచరణ్, షనీల్, వీ హ్యావ్ క్షణం రాజేష్, నో మోర్ సత్యం రాజేష్, సో దట్స్ హిస్ న్యూ టైటిల్. అండ్ వాట్ ఈస్ ఎండీరింగ్ ఈస్ ద ఓవర్వెల్మింగ్ సపోర్ట్ ఆఫ్ ద ఫ్రెటర్నిటీ. ఇప్పుడు రాణా వచ్చాడు, ఎవ్రీబడి కేమ్ ఆన్ దేర్ ఓన్ ప్రెస్ మీట్ పెట్టండి. ఇట్లాంటి మంచి సినిమా ఒక కల్ట్ ఫిలిం లాగా మిగలాలి హిస్టరీలో, దానికి సపోర్ట్ చేయాలి వాళ్ళు అందరూ ఓన్ అకార్డ్. ఇట్ ఈస్ వెరీ ఎండీరింగ్ ఈ కైండ్ ఆఫ్ బ్రదర్హుడ్, ఈ కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఫిలిం ఇండస్ట్రీలో. ఇట్స్ ఐఎమ్ సో హ్యాపీ టు సీ దిస్. థ్యాంక్ యూ రాణా. అండ్ అఫ్ కోర్స్ దిస్ ఈస్ ద స్మాల్ బిగినింగ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. వీ ఎంబార్క్డ్ ఆన్ ఏ క్వైట్ అన్ అంబిషియస్ ఫిలిం విచ్ ఐ బిలీవ్ విల్ బి ద హాల్ మార్క్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్, గాజీ విత్ రాణా. సో దాట్ ఈస్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. దానికి కూడా మీ అందరు గుడ్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. పాత్రకి మెత్తలకు మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఎప్పటి నుంచో శుభచరుతుంది, కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమా క్షణం గురించి చెప్పాలంటే అందరూ మాట్లాడేసి నాకు చెప్పడానికి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత గొప్ప రోల్. ఫస్ట్ సురేష్ నాకు చెప్పినప్పుడు లేదా రమేష్ చెప్పినప్పుడు నేను నిజంగా నమ్మలేదు క్యారెక్టర్ మాట్లాడే. మళ్ళీ కథ చెప్పినప్పుడు ఫస్ట్ ఇది ఎవరంటే నిజం అంటే నేను నమ్మలేదు. నేను ఇంకా ఏ క్యారెక్టర్ అంటే పక్కన నేను కానిస్టేబుల్ రెడ్డి క్యారెక్టర్ అనుకున్నాను నేను. సో ఆ క్యారెక్టర్ నాకే అన్నప్పుడు దీనికోసం రాత్రి పగలు హోంవర్క్ చేసి అని చెప్తే బాగోదు, ఏమీ చేయలేదండి. ఇప్పటి నుంచి ఇలాంటి రోల్స్ ఇంకేమైనా వస్తే నేను శేష్కి రవికి కూడా రెండు నిమిషం మాట్లాడుకుని తీసుకెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళ మోడలేషన్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ స్టైల్ అంతా వాళ్ళు నేర్పించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పీవీపీ గారితో ఇది చేయడం అదృష్టం అండి, చెప్పే రొటీన్. కానీ అంత పెద్ద బ్యానర్ ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు శేష్ చెప్పినప్పుడు నేను నమ్మలేదు నేను. సో సపోర్ట్ చేస్తుంది రాజేష్ అని చెప్పారు, కానీ ప్రొడ్యూసర్ నాకు కూడా చెప్పలేదు సపోర్టింగ్ అని చెప్పారు, ఎందుకంటే ప్రొడ్యూసర్ డబ్బు పెడుతుంది భయం. సో బడ్జెట్ చెప్పి చేస్తున్న విధానం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ లైక్ 6-7 o'clock కలిసి రాత్రి 10 వరకు వచ్చినాం మా ఇంటి దగ్గర శేష్. అప్పుడు నమ్మలేకపోయాను. ఇంకా అనసూయ గారి గురించి చెప్పాల్సిన లేదు కొత్తగా. బేసిక్గా అనసూయ గారిని ఎప్పటి నుంచో అనసూయ గారు అంటే నాకు ఒక అభిమానం. సో అండ్ కమింగ్ టు షనీల్, థ్యాంక్ యూ వెరీ మచ్ షనీల్. 24 hours కెమెరా భుజం మీద ఉండేది. నేను రోజు జిమ్కి వెళ్తే షనీల్ వాళ్ళు దాంతోనే యాప్స్ చేసాడు. సో ఆ కెమెరా వర్క్ గురించి నా ఎవ్రీబడి స్టాక్ బట్ మోస్ట్ కెమెరా ఎవరు చేస్తారని. సో షనీల్ అని చెప్తే పేరు కూడా తిరగట్లేదు ఎవరికి, ఎక్కడ అబ్బాయి అడుగుతున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా గురించి మాట్లాడాలంటే. ఎక్కడ స్టార్ట్ చేయాలో నాకు తెలియట్లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద డైరెక్టర్ అండ్ ద హీరో. ఫస్ట్ వాళ్ళిద్దరూ బిలీవబిలిటీ తోటి, యునో దెర్ ఇస్ అ స్టోరీ దట్ నీడ్స్ టు బి టోల్డ్ అంటారు చూడండి. ఇట్ రియలీ ఫెల్ట్ లైక్ దాట్. అండ్ ప్రతి డిపార్ట్మెంట్, నేను ఫ్రమ్ ద డిఓపి, ఫ్రమ్ అదా టు అనసూయ, ఎవ్రీ సింగిల్ డిపార్ట్మెంట్ ఎక్సెల్డ్ అండి ఈ సినిమాలో. ఎడిటింగ్ కూడా ఇంత బాగా ఉండొచ్చా, ఇంత రేసీగా ఉండొచ్చా, ఇంత పేసీగా ఉండొచ్చా, నాకు ఒక తెలుగు సినిమా చూస్తున్నట్టు అనిపించలేదు అసలు. అందుకే తెలుగులో మాట్లాడుతున్నాను, అలా అనిపించలేదు. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్, మై కోస్టార్. అండ్ ఈ సినిమా మేమందరూ ఇలా స్టేజ్కి వచ్చి మాకు ఈ సినిమాతో ఏ సంబంధం లేకపోయినా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాం అంటే బికాజ్ వీఆర్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిల్మ్. చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, ఒక సినిమా రీచ్ ఉండాలి అన్నప్పుడు
ఏదో మేము ఒక ట్విట్టర్లో కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు, అది సరిపోదు అని మీ ముందుకు రావడం జరిగింది. ఇది ఇంకా మీడియా వాళ్ళే ముందుకు తీసుకెళ్ళాలి. ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. మీరు చూసారో లేదో చూసారా, ఎవరైనా చూడలేదా? ఓ సూపర్ అయితే, అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లీజ్ డూ వాట్ నీడ్స్ టు బి డన్ ఫర్ దిస్ ఫిల్మ్. ఇది ఇంకొంతమంది చూడాలి, చాలామంది చూడాలి. చిన్న పాప దగ్గర నుంచి ఎవ్రీబడి దిట్ సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. నాకు మ్యూజిక్ కానీ ఆ లవ్ స్టోరీ కానీ, వైజాగ్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా అని కొత్తగా కనిపించింది నాకు. ఒక 100 సినిమాల్లో చూసాను నేను, బట్ మళ్ళీ కొత్తగా ఉన్నట్టు అనిపించింది నాకు. సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ వన్స్ అగైన్, ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ ఆఫ్ కోర్స్ ద ప్రొడ్యూసర్స్, ఇప్పుడు ఒక మంచి సినిమాకి వెనకే ఉండి సపోర్ట్ చేస్తున్న పీవీకి హార్టీ కంగ్రాచులేషన్స్. వినయ్ ఎక్కడ? వినయ్ నాకు యూజువల్గా ఇలాగే ఈవెంట్స్ పిలిస్తే పూల బొక్కే ఇస్తారు, నువ్వు అది కూడా ఇవ్వలేదు. ఎక్కడ? యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్.